కొబ్బరిని పండించే రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్న ఉత్పాదకలో మాత్రం ఆంధ్ర రాష్ట్రం ముందుంది. ఇటీవలి కాలంలో సాగులో సాంకేతికత అభివృద్ధి చెందడం, అంతర పంటల సాగు ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండడంతో కొబ్బరి విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలానే కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో కొబ్బరి అధిక విస్తీర్ణంలో ఉంది. అయితే కొత్తగా సాగును చేపట్టే రైతులు రకాల ఎంపిక మొదలు సాగులో శాస్త్రీయతకు పెద్దపీట వేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. కోస్తా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. ఇటీవలి కాలంలో కొబ్బరి బొండాలకు, కాయలకు డిమాండ్ పెరగటంతో ఈ తోట పంట సాగు రైతుకు ఆశాజనకంగా ఉంది. దీనికి తోడు అంతర పంటల సాగుకు వీలుగా ఉండటంతో రైతుకు రెండిందాలా ప్రయోజనం చేకూరుతోంది. కొబ్బరిలో పొడుగు, పొట్టి రకాలతో పాటు సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చే పండ్లతోటల్లో మొక్కల ఎంపిక అనేది అత్యంత కీలకం. వాణిజ్య సరళిలో కొబ్బరి సాగును చేపట్టే రైతాంగం ఆయా ప్రాంతాన్ని బట్టి అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్. రైతు తప్పనిసరిగా మనం ఎలాంటి రకం వేస్తున్నాము, ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకున్నాము, ఎలాంటి చెట్టుని తీసుకున్నాము అనేటువంటి ప్రక్రియల మీద పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కొబ్బరి రకాలు చూసుకున్నట్టయితే, ఈస్ట్ కోస్టాల్ అనేటువంటి రకాన్ని చూసుకున్నట్టయితే అది మనకు సుమారుగా మొక్క వేసిన తర్వాత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి కాపుకు రావడం మొదలు పెడుతుంది. నికరంగా 150 నుంచి 180 కాయలు సంవత్సరానికి ఒక చెట్టు నుంచి రావడం అనేది జరుగుతుంది. కొబ్బరి శాతం చూసుకున్నట్టయితే బాగా మెరుగ్గా ఉంటుంది. నూనె శాతం చూసుకున్నట్టయితే సుమారుగా 56 నుంచి 68 శాతం వరకు కూడా నూనె శాతం ఉంటుందన్నమాట. కాయల్ని మనం బొండాల కింద అమ్ముకోవచ్చు లేదా కాయల కింద అమ్ముకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే డబుల్ సెంచరీ అనుకున్నాం, ఫిలిప్పీన్స్ ఆర్డినరీ. ఈ ఫిలిప్పీన్స్ ఆర్డినరీ అనే రకం కూడా సుమారుగా మనకు 6 నుంచి 7 సంవత్సరాల నుంచి మనకు కాపు రావడం జరుగుతుంది. 170 నుంచి 190 కాయల దాకా సంవత్సరానికి సగటున కాయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో కొబ్బరి శాతం కూడా అధికంగానే ఉంటుంది. ఇందులో నూనె శాతం కూడా 65 నుంచి 68 శాతం, అంటే అధిక మోతాదులోనే నూనె శాతం అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. దీంతోపాటుగా మనకి ఉన్నటువంటిది గంగా బొండం. ఇదేంటంటే చిన్నగా ఉంటుంది, అది కూడా సుమారుగా మనకి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల నుంచి కాతకు రావడం అనేది జరుగుతుందండి. కానీ దీని సగటు 100 నుంచి 120 కాయలు మాత్రమే వస్తుందన్నమాట. ఇందులో నూనె శాతం చూసుకున్నట్టయితే సుమారుగా 50 నుంచి 60 శాతం మధ్యలో మాత్రమే ఉంటుందన్నమాట. కాకపోతే దీనిలో నీరు అధికంగా ఉంటుంది, నీరు కూడా చాలా రుచిగా ఉండడం జరుగుతుంది. మలయన్ యెల్లో డ్వార్ఫ్, తర్వాత చాక్లెట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అనే దానికి సంబంధించినటువంటి మొక్కలు కూడా చాలా లభ్యతలో ఉన్నాయి. అయితే ఈ మొక్కలు ఏంటంటే ఇవి చాలా గుండ్రంగా వస్తాయి కాయలు. మలైన యెల్లో డ్వార్ఫ్ అనేసరికి కాయ వచ్చేసరికి పసుపు రంగులో ఉంటుంది. చౌకట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అనేటువంటి కాయ చూసుకున్నట్టయితే నారెంజ్ రంగులో ఉంటుంది. చెట్టు తాలూకా ఈనెలు కూడా అదే రంగులో ఉండడం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. 5 సంవత్సరాల నుంచి ఇది కాపుకు రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరానికి సుమారుగా 70 నుంచి 80 కాయలు మాత్రమే ఈ చెట్ల నుంచి వస్తుంటాయన్నమాట. కేవలం ఇవి కొబ్బరి నీళ్ళకి మాత్రమే పనికి వస్తాయి. సో దీన్ని కూడా కమర్షియల్గా చేసుకోదలుచుకున్నట్టయితే దగ్గర దగ్గరగా నాటుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అయితే వీటన్నిటికి భిన్నంగా మనకున్నటువంటి హైబ్రిడ్ రకం చూసుకున్నట్టయితే గోదావరి గంగ, తండ్రి మొక్క గంగా బొండము, ఈస్ట్ కోస్టాల్ అనేది తల్లి మొక్క ఎంపిక చేసుకొని వాటిని నాటుకునిగా వచ్చినటువంటి చెట్టే మనకి గోదావరి గంగ హైబ్రిడ్ రకంగా మనం పరిగణిస్తామన్నమాట. విత్తనం వేసిన దగ్గర నుంచి సుమారుగా 4 సంవత్సరాల నుంచే మనకి దిగుబడి రావడం అనేది మొదలవుతుంది. దీని కాండం చాలా వెడల్పుగా ఉంటుంది. అంతేకాకుండా అంటే సంవత్సరానికి సుమారుగా 180 నుంచి 210 కాయల దాకా చెట్టుకు రావడం జరుగుతుంది. అయితే ఈ రకంగా మనం రకాలు తర్వాత హైబ్రిడ్ ఎంపిక చేసుకున్న తర్వాత సంవత్సరం పైబడినటువంటి సూద మొక్కలు, అంటే చిన్న మొక్కలు మనం ఎంపిక చేసుకొని మనం తోటలో నాటుకోవాలి. ఈ సాధారణంగా జూన్ జూలై మాసాలు తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముందుగా వేసవిలో 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతు ఉన్నటువంటి గుంతలు సుమారుగా 8 మీటర్ల దూరంలో చేసుకోవాలి. ఒకవేళ హైబ్రిడ్ వేసుకున్నట్టయితే 7 మీటర్ల దూరంలో వేసుకోవాలి. ఇలా కనుక 8 నుంచి 8 మీటర్లు నాటుకున్నట్టయితే ఎకరానికి 60 మొక్కలు పడతాయి మనకి. అదే కాకుండా 7 నుంచి 7 మీటర్లు కనుక మనం నాటుకున్నట్టయితే సుమారుగా 68 మొక్కల దాకా ఎకరానికి పడడానికి అవకాశం ఉంది. కింద నుంచి తీసినటువంటి మట్టిలో పశువుల గెత్తం సుమారుగా 4 తట్లు
కలిపేసుకొని మరలా మన గోతిని సగం వరకు పూడి చేస్తాము. ఆ పైన ఉన్నటువంటి మిగతా మట్టిని ఉంచి కూడా కొద్దిగా గెత్తమది కలుపుకొని దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 200 గ్రాములు కలిపేసుకొని మనం మట్టిలో కలిపేసుకుంటాం అన్నమాట ఆ గుంతని. ఆ సంవత్సరం పడిపడినట్టుగా మనకు తెలియాలంటే సుమారుగా 4 నుంచి 5 ఆకులు ఉంటాయి. అందులో కిందన కంపల్సరీగా 1 లేదా 2 ఆకులు విడిపడి ఉంటాయి అన్నమాట. 90% నింపేసుకున్నటువంటి గుంతల్లో ఈ ఒక్కొక్క మొక్కని కాయ మాత్రమే లోపలికి వెళ్ళేలాగా నాటుకొని దాని చుట్టూతో మనం గట్టిగా అదిం పెట్టాలి. తర్వాత మిగతా మట్టిని కొద్దిగా వేసుకొని కప్పేసుకోవాలి. ఇలాగా నాటుకున్నటువంటి ప్రతి మొక్కని కూడా ప్రతి 4 నుంచి 5 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా కొండపోతో నీళ్లు పోసుకోవాలి. అయితే ఒకవేళ తేలికపాటి నేలలు ఆ చుట్టుపక్కల ఎక్కువగా చెదలు వస్తాయని అనుకుంటే కనుక ప్రతి గుంతకి మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలుపుకున్నప్పుడే మనం గుంతకు గాను 50 నుంచి 100 గ్రాముల చొప్పున చీమల మందు అంటే ఫాలిడాల్ కానీ లేదంటే క్లోరిపైరిఫాస్ పొడి మందు కానీ ఏదో ఒక మందుని 50 నుంచి 100 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ మట్టితో పాటు వేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చేటువంటి చెదలు తర్వాత చీమల వల్ల జరిగేటువంటి నష్టాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. 2వ సంవత్సరం కూడా మళ్ళీ పశువుల గత వేసుకుంటాము. 3వ సంవత్సరం నుంచి మనం ఒక సుమారుగా 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలో పొటాష్ చొప్పున చెట్టుకి వేసుకుంటాము. అయితే ఈ చెట్టుకి చిన్న చిన్న మొక్కలకి మనం ఎరువులు వేసేటప్పుడు చెట్టు నుంచి సుమారుగా 2 అడుగుల దూరంలో పళ్ళెంలాగా చేసుకొని ఆ చుట్టూతో 15 సెంటీమీటర్ల వెడల్పు 15 సెంటీమీటర్ల లోతు కలిగినటువంటి గాడి చేసుకొని అందులో ఎరువులు వేసుకోవాలి. దీంతోపాటుగా 2 తట్లు అంటే సుమారుగా 40 నుంచి 50 కేజీల పశువుల గెత్తం కూడా వేసుకొని మట్టిలో కలి దున్నేసి కలి తిప్పేసి అక్కడ నీళ్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం 5 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి చెట్టుకు కూడా 1 కిలో యూరియా, 2 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 నుంచి 3 కిలోల పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్టయితే మనకి కొబ్బరిలో మంచి దిగుబడులు రావడానికి మనకి అవకాశం ఉంది.